శుభోదయం. ఈరోజు తెలుగు పద్యాలలో భాగంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తెలుగు బాల సంపుటి నుండి మరొక పద్యం నేర్చుకుందాం. ఈ పద్యం ప్రకృతి మన సహాయాన్ని మర్చిపోకుండా మనకెంత మేలు చేస్తుంది అని తెలియజేస్తుందన్నమాట. ఆ పద్యం ఏమిటో నేర్చుకుందాం. చిన్న నాటి చెలిమి చే నారికేళంబు మధుర జలముల సగు మానవులకు నరుల మేలు ఘనుల మరువరు బ్రతుకెల్ల లలిత సుగుణ జాల తెలుగు బాల. చిన్ననాటి చెలిమి చే నారికేళంబు మధుర జలముల సగు మానవులకు నరుల మేలు ఘనుల మరువరు బ్రతుకెల్ల లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ పద్యం భావం చూసినట్లయితే చిన్ననాటి చెలిమిచే నారికేళంబు మధుర జలముల సగు మానవులకు అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు మనం కొబ్బరి చెట్టు కానీ ఏ చెట్టు కానీ నీళ్లు పోస్తాం, అది పెరగడానికి దానికి కావలసిన ఎరువులు ఇచ్చి సహాయం చేస్తాం, అది పెరగడానికి పెరిగి పెద్ద అవ్వడానికి. అలా చిన్నప్పుడు అది పెరగడానికి సహాయపడ్డామన్న ఒక కృతజ్ఞతతో నారికేళంబు, నారికేళంబు అంటే కొబ్బరికాయ, చెలిమి, చెలిమి అంటే స్నేహం, ఆ చెలిమితో మనం చిన్నప్పుడు దాన్ని అయితే పెరగడానికి నీళ్లు పోసి సహాయం చేశామో ఆ స్నేహంతో మధుర జలముల సగు మానవులకు అంటే కొబ్బరి నీళ్ళు చాలా తీయగా ఉంటాయి, అవునా, చాలా మధురంగా ఉంటాయి, అవి తాగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. ఎండాకాలం మనం కొబ్బరి నీళ్ళు తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. అలాంటి మధుర జలాలను మనుషులకి ఇస్తుంది అని అర్థం. నరుల మేలు ఘనుల మరువరు బ్రతుకెల్ల, నరులు అంటే మనుషులు, మనం చేసిన మేలుని అవి మర్చిపోకుండా కొబ్బరికాయ మనకి దాని యొక్క జలాన్ని, కొబ్బరి నీళ్ళని ఇచ్చి మన దాహాన్ని తీరుస్తుంది అని అర్థం. అంటే మనం చేసిన మేలును ఘనులు మరువరు బ్రతుకెల్ల అంటే ఘనులు అంటే గొప్పవాళ్ళు అని అర్థం అన్నమాట. మనం చేసిన సహాయాన్ని మర్చిపోకుండా తిరిగి మనకి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తుంది. చిన్ననాటి చెలిమి చే నారికేళంబు మధుర జలముల సగు మానవులకు నరుల మేలు ఘనుల మరువరు బ్రతుకెల్ల లలిత సుగుణ జాల తెలుగు బాలా.